హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది అయితే వైఎస్ఆర్ కాపునేస్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పండి సార్ అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు అయితే చూడండి. అయితే ఈ వైఎస్ఆర్ కాపునేస్తాం ఎవరెవరికి వేస్తారు, ఎంత వేస్తారు, అలాగే ఎన్ని రోజుల్లో వేస్తారు, అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి కనుక మన ఛానల్లో వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు, ఆన్సర్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం. సో చూసినట్లయితే ఈ నెలలో వారి అకౌంట్లోకి 15,000 రూపాయలు. కాపు నేస్తం పథకాన్ని ఈ నెలలోనే ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. అయితే ఈ పథకం ద్వారా 45 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు మధ్య ఉన్న కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన మహిళలకు ఏటా 15,000 రూపాయలు చొప్పున, అంటే 5 సంవత్సరాల్లో 75,000ను ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందించనుంది. ఈ పథకానికి 2.29 లక్షల మంది అర్హులుగా గుర్తించగా, ఈ నెలలోనే వీరి అకౌంట్లోకి తొలి విడత డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. దీనికోసమైతే ప్రభుత్వం దాదాపుగా 1,100 కోట్లను అయితే ప్రభుత్వం కేటాయించింది. ఫ్రెండ్స్, చూశారు కదా, వైఎస్ఆర్ కాపునేస్తం సంబంధించి మహిళలకు వచ్చే ఏటా 15,000 రూపాయలను ఈ నెలాఖరులోగా అయితే వారి అకౌంట్లోకి జమ చేస్తుంది. అయితే మేజర్గా ఎవరెవరికి వేస్తారంటే కాపు, తెలగ, ఒంటరి, బలిజ ఈ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే 15,000 రూపాయలు ఏటా వేస్తారు. అయితే ఈ 5 ఏళ్లలో చూసినట్లయితే 15,000 కలుపుకుంటే టోటల్గా ఈ 5 సంవత్సరాలకు సంబంధించి 75,000 రూపాయలను అయితే ప్రభుత్వం వీళ్ళకి అందజేయనుంది. అయితే ఇది ఈ పథకానికి సంబంధించి టోటల్గా 2.29 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. తరువాత దీనికి కేటాయించిన అమౌంట్ మొత్తం 1,100 కోట్లకు పైగా కేటాయించడం జరిగింది. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలుసుకోవచ్చు. 45 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంటేనే వేస్తారండి. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక మహిళ అనేది 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఇలా ఉన్న వైఎస్ఆర్ కాపునేస్తానికి చెందిన అర్హులుగా గుర్తించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలుసుకోవచ్చు. అలాగే మన తోటి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి ఎంత కొంత ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.